నమస్కారం, మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ తెలుగు ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నా వీడియోలు అనేవి మిస్ కాకుండా చూడవచ్చు. మీరు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపో నుంచి ఓపో ఏ ఎయిటీ త్రీ అనే ఫోన్ ఒకటి లాంచ్ చేశారు. ఇది దగ్గరగా 14,000 ఉంటుంది. జనవరి 21 నుంచి ఇది అవైలబుల్లో ఉంటుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే 5.7 inch హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇది దీనిది ర్యామ్ చూసుకున్నట్లయితే 3 GB ఇంటర్నల్ స్టోరేజ్, 32 GB మెమొరీ కార్డ్ పెట్టుకుని 128 GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 13 MP కెమెరా, ఎపర్చర్ 2.2తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఎపర్చర్ 2.2తోనే వస్తుంది, 8 MP కెమెరా. ప్రాసెసర్ విషయానికి వస్తే హీలియో P23 ప్రాసెసర్ను వాడారు, నోగట్తో రన్ అవుతుంది. 3100mAh బ్యాటరీ ఉంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ అనేది లేదు. దీనికోసం మనకి ఏం చేశారంటే దీన్ని సర్దుబాటు చేయడం కోసం ఫేస్ అన్లాక్ ఫీచర్ని తీసుకొచ్చారు. ఇది ముందు మనం ఈ బడ్జెట్లో మనం LG G6 కూడా చూసాం మనం. ఇది ఫోటో పెట్టినా సరే అన్లాక్ అయిపోయింది. ఇది ఎలా పనిచేస్తుందో రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ON7 Prime అనేది ఒకటి జనవరి 17 అంటే నిన్న లాంచ్ చేసింది. దీని ఇది చూసుకున్నట్లయితే 3 GB RAM 32 GB మోడల్ ఒకటి, 4 GB RAM 64 GB మోడల్ ఒకటి ఉంది. 3 GB RAM వచ్చేసరికి 13,000, 4 GB RAM వచ్చేసరికి 15,000. ఇది 5.5 inch ఫుల్ HD డిస్ప్లేతో లభిస్తుంది. 69:2 ఆస్పెక్ట్ రేషియో. ఇది మెమరీ కార్డ్ పెట్టుకుని 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనం. బ్యాక్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కూడా వచ్చేసరికి మనకు 13 MP కెమెరా లభిస్తుంది. ఎపర్చర్ 1.7తో లభిస్తుంది. శాంసంగ్ పేమినిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 3300mAh బ్యాటరీ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఓన్ ప్రాసెసర్, అది శాంసంగ్ది ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్. దీన్ని బేస్ వేరియంట్ వచ్చేసి 13,000 అట్టడానికి కారణం ఏంటంటే MI A1కి పోటీగా తీసుకొస్తున్నారన్నారు. ఏదేమైనా MI A1కి అనేది పోటీ కాలేదు. ఇది ఎందుకంటే అది శాంసంగ్ ప్రాసెసర్ వచ్చేసరికి 625 ప్రాసెసర్. అది దాన్ని బీట్ చేయడం కష్టం ఈ ప్రాసెసర్లు అనేది. దాని గురించే 13,000 పెట్టడం జరిగింది. లేకపోతే ఈ ఫోన్ 3 GB వేరియంటే దగ్గర 18,000 పెడతారు మనకి. మీరు ఈ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కెమెరా బెస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎపర్చర్ 1.7తో వస్తుంది. లో లైట్ కండిషన్ అంటే రాత్రిపూట సమయంలో తక్కువ లైటింగ్లో మనకి ఫొటోస్ అవి బాగా వస్తున్నాయి. ఇందులో ఎందుకంటే 1.7 ఎపర్చర్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచి, హానర్ 9 Lite అనేది ఒక ఫోన్ లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. 20 జనవరి 21 నుంచి మనకు సేల్లోకి వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 3 GB RAM 32 GB మోడల్ వచ్చేసరికి 11,000, 4 GB RAM 64 GB మోడల్ వచ్చేసరికి 15,000 ఉంది మనకి. 5.65 inch ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఇది. 256 GB వరకు మెమరీ కార్డ్ పెట్టుకుని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నోగట్ మీద రన్ అవుతుంది. ఇందులో 4 కెమెరాలు ఉంటాయి, 13+2 13+2. ఈ ఎక్స్ట్రా 2 కెమెరాస్ ఎలా వర్క్ చేస్తాయి అంటే మనకి బ్యాక్గ్రౌండ్, మనం ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేస్తుంది అన్నమాట. ఫోకస్ చేసిన ఆబ్జెక్ట్ మాత్రమే క్లియర్గా కనబడుతుంది, మిగిలినంతా బ్లర్ అయిపోతుంది. అండ్ ఫోన్ చూసుకున్నట్లయితే గ్లాసి ఫినిష్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఫినిష్ చేశారు.
మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ప్రాసెసర్ వస్తే కిరిన్ 9659 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. ఇది హెవీ గేమింగ్కి అయితే పనిచేయదు, చిన్న చిన్న గేమ్స్ అయితే మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఫైనల్గా బ్యాటరీ చూసుకున్నట్లయితే 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ ఫోన్ అవుతుంది మీకు MI. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ అనేది iOS లో కూడా డార్క్ థీమ్ని ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ఇది కొంతమంది iOS మొబైల్ వాడుతున్న వారికి సెట్టింగ్స్లో కనబడుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసి మనం నైట్ టైం మొత్తం డార్క్ అయిపోతుంది అనమాట. థీమ్ అనేది వచ్చేసరికి ఇలా ఉంటుంది. డెస్క్టాప్లో ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది, ఇలాగ కనబడుతుంది అనమాట మనకి. త్వరలోనే మొత్తం అందరికీ రావచ్చని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ నుంచే. యూట్యూబ్ అనేది వాట్సాప్ కోసం ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. ఇది iOS మొబైల్స్లోనే లభిస్తుంది. మనం యూట్యూబ్ లింకులు పంపిస్తూ ఉంటాం కదా వాట్సాప్లో ఎవరికైనా, దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ వీడియో చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఎలాగంటే ఇక్కడే ప్లే అయిపోతుంది అనమాట వీడియో, మనకి మామూలు వీడియో ప్లే అయినట్టు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు మనం హోమ్ బటన్ నొక్కేసినట్లయితే PPI మోడ్లోకి మారిపోతుంది, అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లోకి ఇక్కడ చూసినట్లయితే ఇలా మారిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూసేసి దాన్ని కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, వీడియోని అక్కడికి ఎండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ గురించి. మోటో నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ మోటో G6, G6 ప్లస్, X5, Z3 ప్లే పిక్చర్స్ అనేవి కొన్ని లీక్ అయినాయి. ఇవి MWC ఈవెంట్లోని లాంచ్ చేస్తారని చెప్తున్నారు. MWC ఈవెంట్ వచ్చేసరికి వచ్చే నెలలో ఉంది, ఫిబ్రవరిలో. అండ్ G6 చూసుకున్నట్టయితే, మోటో G6 చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుందని అంటున్నారు. డ్యూయల్ కెమెరాతో వస్తుంది, 12+5 అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 6MP కెమెరా ఉంటుంది అంటున్నారు. G6 ప్లస్ కూడా రిలీజ్ అవుద్దని అంటున్నారు. G6 ప్లస్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ తోటి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఫ్రంట్ ఉంటుంది అంటున్నారు. ఇది కొద్దిగా పెద్ద స్క్రీన్ అంటున్నారు. ఇందులో మేజర్ చేంజ్ వచ్చేసరికి మనకి 16:9 ఎక్స్పెక్ట్ రేషియో నుంచి 18:9 ఎక్స్పెక్ట్ రేషియోకి తీసుకెళ్లారు. డిస్ప్లేలో వచ్చేసరికి మోటో X5 అనేది కూడాను మనకి ఈ ఈవెంట్లో లాంచ్ చేయాలని అనుకుంటున్నారంట. ఇది వచ్చేసరికి iPhone స్టైల్లో తీసుకొచ్చారు. ఎలాగంటే మనకి స్క్రీన్ పైకి కెమెరా దగ్గరికి వచ్చేస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ సిగ్నల్ అనేవి అన్నీ పైన వచ్చేస్తాయి అనమాట iPhone X టైప్లోని. అండ్ Z3 ప్లే కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది, స్నాప్డ్రాగన్ 845తో రిలీజ్ చేస్తారంటున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ Note 8 గురించి. వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా నెక్స్ట్ మంత్లో మనకి సౌత్ కొరియాలో, అందులో మనకి శాంసంగ్ అనేది పార్ట్నర్ అనమాట. అక్కడ ఉండే అథ్లెట్స్కిని స్టాఫ్ మెంబర్స్ గురించి శాంసంగ్ Note 8 ఒలింపిక్ కిట్స్ని తయారు చేసిందని చెప్తున్నారు. ఇది సేమ్ Note 8 స్పెసిఫికేషన్తోనే వస్తుంది, కాకపోతే ఇది ఏమో స్పెషల్ ఎడిషన్, అక్కడ ఉండే వాళ్ళకి ఇది ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. చూద్దాం ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Skybot అనే మాల్వేర్ గురించి. ఇదివరకు చాలా మాల్వేర్ని చూసాం, ఫోన్ చేస్తుంది, మెసేజ్ని పంపుతుంది, అలాంటి చాలా మాల్వేర్ని చూసాం. కానీ అలాంటి రకాల మొత్తం 48 పనులు చేయగలదంటే ఈ మాల్వేర్ మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్లో దాన్ని ఆఫ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ అప్లికేషన్లు అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయకండి. మీరు ఎప్పుడూనో మ్యాక్సిమం ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోండి.
ఇది మన చుట్టుపక్కల ఉండే వైఫైని కూడా కనెక్ట్ చేసుకోగలదు, అంత పవర్ఫుల్ అయిన మాల్వేర్ అంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జియో ఫోన్ నుంచి, జియో ఫోను మనకి 153 ప్లాన్ ఉంది కదా, అది డైలీ 1 GB, డైలీ 500 MB వచ్చేది, ఇప్పుడు దాన్ని డైలీ 1 GB కింద మార్చారు మనకి జియో ఫోన్ అనేది. అండ్